ఇక్కడున్నా యువతని నేను ఐదు ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మీరు రెడీయా? నింపడట్లేదు. రెడీయా? నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పడానికి రెడీయా? గట్టిగా చెప్పాలా? మొదటి ప్రశ్న, నెలకి 5,000 రూపాయల జీతం ఉద్యోగం కావాలా లేదంటే 50,000 రూపాయలు వచ్చే ఉద్యోగం కావాలా? మళ్ళీ చెప్పాలా? రెండో ప్రశ్న, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు కావాలా లేదంటే కియా టీసీఎల్ హెచ్సిఎల్ ఫాక్స్కాన్ లాంటి పరిశ్రమలు కావాలా? మూడో ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కావాలా లేదంటే ఆంధ్రప్రదేశ్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కావాలా? నాలుగో ప్రశ్న, ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి ఉండాలా లేదంటే ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రంకి వచ్చే పరిస్థితి ఉండాలా? గట్టి చెప్పాలా? మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి రావాలా. లాస్ట్ క్వశ్చన్, రాజధాని లేని రాష్ట్రం కావాలా లేదంటే అమ్మ లాంటి అమరావతి మన రాష్ట్రానికి రాజధాని కావాలా అని ఇక్కడున్న యువత నేను అడుగుతున్నా. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు ముందల మనలో రావాలని. ఇక్కడున్న యువత యువకులందరూ 2024 ఎన్నికల్లో ఫస్ట్ టైం ఓటర్స్ గా మీరు వస్తున్నారు. ఏ మార్పు అయితే మీరు ఆంధ్ర రాష్ట్రంలో కోరుకుంటున్నారో ఆ మార్పు కోసమే మీరందరూ ఓటేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతని నేను కోరుతున్నా. ఒక ఆంధ్రుడుగా ఈరోజు నేను నిజంగానే చాలా బాధపడుతున్నా. తల్లి దించుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. ఎక్కడ చూసినా దాడులు, మానభంగాలు, భూ కబ్జాలు ఆంధ్ర రాష్ట్రంలో. అదే పక్క రాష్ట్రాల్లో చూస్తే రోజుకు ఒక పెట్టుబడి, ఒక పరిశ్రమ వచ్చే పరిస్థితి. అందుకే మార్పు రావాలి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే దారి తప్పిన ఆంధ్ర రాష్ట్రం సరైన దారిలోకి వస్తుందని ఈ సభాముఖంగా యువతకి నేను తెలుపుకుంటూ, ఇది ముఖాముఖి కార్యక్రమం, మీరు చాలా దూరం నుంచి మీ మనసులో ఉన్న ప్రశ్న అడిగేదానికి ఇంత దూరం వచ్చారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా మా రాజేష్ గారిని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. ఎంతసేపు లోకేష్ గారు మాట్లాడుతుంటే నిజంగా ఎంత ఇందాక నుంచి చెప్పాను, అంటే సైలెంట్గా ఉండండి, సైలెంట్గా ఉండాలండి. ఒక్కడ సైలెంట్గా ఉన్నారండి, ఇప్పుడే పిన్ డ్రాప్ సైలెంట్. అమ్మో చాలా ఘోరం మీరు. అయితే లోకేష్ గారిని మనందరం అడగాలి, ఈ ప్రశ్న నేను అన్నని అడగాలి, లేకపోతే నా ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ సమయభావం వల్ల ఇక్కడున్న వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో కొద్ది మందికి ఇస్తారు. అందుకన్నా ముందు అన్న ఎప్పుడన్నా ఫేస్ అయితే నేనే అడగాలనుకున్నాను ఒక ప్రశ్న. ఆ ప్రశ్న మీ అందరూ కూడా అలాగే అదే పిన్ డ్రాప్ సైలెన్స్ వహిస్తూ జాగ్రత్తగా ఉండండి అన్న. నాకు ఎప్పటి నుంచో డౌట్ అన్న, ఇప్పుడు మీ ఏజ్ చాలా తక్కువ ఏజ్, చిన్న ఏజ్. మీ నాన్నగారు దాదాపుగా 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినందుకు వాళ్ళ కొడుకు చక్కగా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 67 కంపెనీలు పెట్టుకున్నాడు, దాదాపు 1,00,000 కోట్లదాకా సంపాదించుకున్నాడు. ఇప్పుడు మీకు ఇంకా చాలా వయసు ఉంది కదా, మీరు ఒకవేళ ఆయన 67 కంపెనీలు 5 సంవత్సరాలు పెట్టినందుకు, మీ నాన్నగారు 15 సంవత్సరాలు చేశారు, మీరు దాదాపుగా 200 కంపెనీలు పెట్టుకుని ఓ 3,00,000 కోట్లు సంపాదించుకోకుండా ఈ ఎండనక కొండనక ఈ పాదయాత్రలు ఏంటన్నా? ఇక నాకు అర్థం కాలేదు, ఎవరనేది అదేగా చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఒకవేళ
జగన్ గారు పాదయాత్ర చేశారంటే ఆయన అధికారంలో లేకపోతే ఆయన జైల్లో ఉంటాడు. కాబట్టి బాబు నేను జైలుకి వెళ్ళకూడదని పాదయాత్ర చేస్తాడు. వీళ్ళకి అధికారం వచ్చిన డబ్బులు సంపాదించుకోరు, లేకపోతే ఏమి బెంగళూరులో ప్యాలెస్, చెన్నైలో ప్యాలెస్, బొంబాయిలో ప్యాలెస్ కట్టుకోరు. మరి కట్టుకున్నాడు మీకు ఎందుకన్న ఇంత 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 పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు మీరు? యువత కోసం. ఒక యువకుడుగా ఆంధ్ర రాష్ట్రం సరైన దారిలో వెళ్ళట్లేదు, అన్ని రంగాల్లో మనం వెనకబడుతున్నాం, మనం కాదు రాబోయే తరాలు ఇబ్బంది పడతాయి. అందుకే యువతలో చైతన్యం తీసుకొచ్చేదానికే ఈ యువగలం పాదయాత్ర మీ లోకేష్ చేస్తున్నాడు. లోకేష్ గారి నాయకత్వం. అంతేకాదు ఒక యువకుడుగా ఎప్పుడన్నా ఫ్రస్ట్రేట్ అవుతే వాట్సాప్ లో ఫార్వర్డ్ పెట్టినా, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా కేసులు పెడుతున్నారు. 2019 తర్వాత నా పైన 20 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇక్కడున్న రాజేష్ పైన కూడా నా రికార్డ్ బీట్ చేశాడు, 4 కేసులతో బీట్ చేశాడు. ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్నా నేను, రేపటి నుంచి ఇంకా స్పీడ్ పెంచాలి నేను. రాజేష్ లాగా నాలాగా ఎవరైతే ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నారో, ఈ రాష్ట్రం కోసం ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా మారుతున్నారో వాళ్ళందరి పైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిస్తున్నారు. అందుకే యువగల ఒక వేదిక, యువత గలం ఈ సైకో జగన్ కి వినిపించేదానికి. సైకో పోవాలి. అందుకే ఈ యువగలం పాదయాత్ర మీ లోకేష్ చేస్తున్నాడు.